గ్యాస్ ధర భారీగా తగ్గింది. ఇది మనకి మొన్నటి నుంచి వస్తున్నటువంటి వార్త. ఇందులో ఎస్పెషల్లీ 14.2 కిలోల మామూలు డొమెస్టిక్ గ్యాస్ పండ్ వచ్చేటప్పటికి దాదాపు 214 రూపాయలు తగ్గింది. దీంతో గ్యాస్ ధర 583.5 నుండి ప్రారంభమవుతుంది. అదే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ వచ్చేటప్పటికి 336 రూపాయలు తగ్గి 988 నుంచి ప్రారంభమవుతుంది. మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గినాయి. హైదరాబాద్లో 796 రూపాయలు ఉన్నటువంటి ఎల్పిజి 589 రూపాయలకి, ఢిల్లీలో సిలిండర్ ధర 744 నుంచి 611 రూపాయలకి ఇట్లాగ తగ్గుకుంటూ వచ్చింది. అయితే ఇక్కడ ఇది మామూలుగా ఎప్పుడో వచ్చేసినటువంటి వార్త, ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకున్నామంటే ఇక్కడ మనం పాజిటివ్ నెగిటివ్స్ ఇష్యూస్కి సంబంధించినటువంటి చర్చలు నడుస్తున్నాయి. ఒకటి పాజిటివ్ థింగ్స్ని అంటే మన అభిమాన పార్టీలు అయితే పాజిటివ్ థింగ్స్ మాత్రమే ప్రొజెక్ట్ చేస్తాం, అది పార్టీల పరంగా కానీ ప్రభుత్వాల పరంగా కానీ. మనకి నచ్చకపోతే అది మంచి ఏం చేసినా తిట్టిపోస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్నటువంటి మీడియా వచ్చేటప్పటికి అక్కడ ప్రభుత్వం చేసిన పాజిటివ్ థింగ్స్ని 100కి 80% ప్రొజెక్ట్ చేస్తే, నెగిటివ్ థింగ్స్ని అలా టచ్ చేసి వదిలేటువంటి 1-2 మాధ్యమాలు తప్పించి ఎవరికి ధైర్యం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక్క సాక్షి తప్పించి మిగతా ఎవరు కూడా గవర్నమెంట్కి అనుకూలమైనటువంటి వార్తలు అంటే అనుకూలంగా రాయక్కర్లేదు, నిజమేందో రాయడానికి సిద్ధపడరు. నెగిటివ్ వార్తలు మాత్రం 100కి 95 ఉంటాయి. ఇది అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి దాన్ని అట్లా కేంద్రంలో కూడా అదే అనమాట. మోడీ గవర్నమెంట్కి పాజిటివ్గా చేసేటువంటి వాళ్ళు 20-30% ఉంటే, నెగిటివ్గా చేసేటువంటి వాళ్ళు 60-70% ఉంటారు. ఎందుకు ఇది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ధరే ఉంది, పెరిగినటువంటి సందర్భంలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు కదా, భారీగా పెరిగింది, చేత కావట్లేదు, నడవట్లేదు అనేటువంటిది. ఇప్పుడు తగ్గింది. ఇదేం మోడీ గొప్పతనం అని నేను కూడా చెప్పట్లేదు. ఇక్కడ మోడీ సర్కార్ అది తగ్గించుకుంటానికి, ఇప్పుడు పెట్రోలు డీజిల్ గ్యాస్ ఇవన్నీ కూడా ఈ విదేశీ ఆయిల్ వాటి మీద డిపెండ్ అయి ఉన్నది. ఇప్పుడు అక్కడ ధరలు భారీగా పడిపోయినటువంటి నేపథ్యంలో ఇటు పెట్రోల్ డీజిల్కి అయితే తగ్గించలేదు. ఇంతకుముందే చెప్పుకున్నాం, పెట్రో ఎకానమీ మంది, ఇక్కడ వాటి మీద వచ్చేటువంటి పన్నులే ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి, స్టేట్ జిఎస్టీలు కానీ సెంట్రల్ జిఎస్టీల నుంచి కానీ అనేటువంటిది. అందుకనే వాటిని తగ్గించిన ఒక్కసారి భారీగా పెంచారంటే అప్పుడు జనంలో రెవల్యూషన్ వస్తుంది కాబట్టి అదిలాగే ఉంచి ఆ డబ్బుల్ని ఇతరత్ర రోడ్ల నిర్మాణం, ఇతర సంక్షేమ కార్యక్రమాల వైపుకి మళ్ళిస్తుంటారు. అందుకని వాటిని ఏం అడ్డానికి లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి గ్యాస్తో వచ్చేటప్పటికి ఆ హెచ్చు తగ్గులకి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. ఆ ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి, అది వదిలేయకుండా గాలికి. దాంట్లో కూడా ఆల్రెడీ పెంచేసాం కానీ వదలకుండా. పెరిగినప్పుడు మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పక్షాలు తగ్గినప్పుడు హర్షం వ్యక్తం చేసింది లేదు, లేదా ఆ వార్తని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది కూడా లేదన్నటువంటిది ఇప్పుడు ప్రధానంగా విమర్శ. ఇది మన దేశంలో ఉన్నటువంటి మీడియా యాంగిల్లో ఒక డిఫరెంట్ యాంగిల్.